కోరిక మీరు మన్నించి మీరు ఆలకించమని అడుగుతుంది. దయచేసి మీరు అందరూ మౌలికంగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను రాజకీయంలో లేను, నేను ప్రభుత్వంలో లేను, నేను బహిరంగంగా మాట్లాడడానికి లేదు. అర్థం చేసుకోవాల్సింది మీరు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక రాజ్యాంగ బాధ్యతలో ఉన్న వ్యక్తి విషయాలపైన, తన పరిధిలోని విషయాలపైన వ్యాఖ్యానం చేయకూడదు. మామూలుగా సలహా చెప్పడం వేరు అందరికీ, కానీ వివాదాలుగా ముదిరి దానివల్ల గొడవలుగా ఉండి దానివల్ల ఆందోళన పెరిగి ఉన్నప్పుడు నాకు ఏది సరైనది అనిపిస్తే దాన్ని నేను చెప్పదగిన చోట చెప్పగలను. అది కూడా వ్యక్తితో వ్యక్తి మాడినట్టుగా. అంతేగాని బహిరంగంగా ఏమీ మాట్లాడడానికి లేదు. అది తర్వాత ఈ ట్రస్ట్లో రాజకీయం మాడకూడదని ఒక నియమం, నన్ను కూడా బయట పంపించేస్తారు వాళ్ళు నెక్స్ట్ టైం రాజకీయం మాడితే. ఎందుకంటే ఆ నియమంలోనే అది రాసి ఉంది, గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోకూడదు, గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి కానీ గవర్నమెంట్ డబ్బులు తీసుకోకూడదు, రెండు రాజకీయం మాడకూడదు ఎవరు కూడా. దాని మెయిన్ మూడు రైతులు, మహిళలు, యువకులు వాళ్ళ సంక్షేమానికి కృషి చేయాలనేది ఆ ట్రస్ట్ నియమం. నేను ఆ 5-స్టార్ హోటల్లో ఉండలేక, నాకు మనస్కరించక, ఆ ఇరుగ్గా రూమ్లో కూర్చోవడం, జనం వచ్చిన అందరూ హోటల్ డొప్పింద బయట నిలబడి ఇబ్బంది పడి అంటే ముందు ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో పిల్లలందరికీ శిక్షణ ఇస్తూ ఉంటే వాళ్ళని చూడడం, ఈ పొలాల మధ్య కాలం గడపడం, ఆ తర్వాత మిగతా అధికార కార్యక్రమాలు పాల్గొనడం, వెళ్ళిపోవడం. అందుకని ఇక్కడ ఉంటున్నాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ అందరి వ్యధ, మీ ఆందోళన, మీకు ఉండేటికి బాధలు అవన్నీ నేను కూడా అర్థం చేసుకోగలను. కానీ ఏ పదవిలో ఉన్నవాళ్ళు ఏం చేయగలరు అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. నేను మామూలుగా అయితే కలవనని చెప్పాను. ఆ తర్వాత నాకే బాధ అనిపించింది, కలుస్తానని కూడా కలగకపోవడం ఏందండి. అందుకని కలిస్తే సమస్యలు, ఏదైనా మాడారనుకోండి అది మళ్ళీ వివాదం. ఇప్పుడంతా ప్రతి ఒక్కటి రాజకీయ దృష్టితో చూస్తున్నారు అందరూ. సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క దాని మంచి చెడు ఆలోచించేంటి పరిస్థితి సమాజంలో కొద్ది తగ్గిపోయింది. ఇక్కడే కాదు, అనేది చాలా దగ్గర అదే పరిస్థితి ఉంది. అందుకని ఏదైనా చెప్పదలుచుకుంది, పార్లమెంట్ ఆమోదించింది చెప్తుంటారు, దాని గురించి చట్టం రాజ్యాంగం ఒప్పుకుంది చెప్తుంటారు. రాజధాని అక్కడ శంకుస్థాపన చేశామనే విషయం నాకు తెలుసు, నేను కూడా దాంట్లో పాల్గొన్నానే విషయం తెలుసు. మీరు 32,000 ఎకరాలు స్వచ్ఛందంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు ముందుకొచ్చి ఇచ్చారనే విషయం కూడా నాకు తెలుసు. మీకు న్యాయం చేస్తానని ఆ రోజు ప్రభుత్వం మాట ఇచ్చిన విషయం కూడా నాకు అనేది తెలుసు. కానీ నేనున్న బాధ్యతను మీరు గుర్తించి, మీరు ఎవరన్నా ఏదన్నా రిప్రజెంటేషన్ ఉంటే ఆ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి, నేను చూస్తాను. నేను ఏమి చేయగలను, ఎలా చేస్తే మంచి అవుతుందో నా వంతు తప్పనిసరిగా మీరు వచ్చినా మీరు రాకపోయినా, మీరు అడిగినా మీరు అడగకపోయినా, నేను ఎప్పుడూ ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు రాష్ట్రాలు అలాగే దేశానికి ఏది అవసరమో అవన్నీ ఎప్పటికప్పుడు నా చొరవతో ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్తాను, నేను చేయగలిగేదో చేస్తుంటాను. అందువల్ల దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకొని ఉపరాష్ట్రపతిని రాజకీయ వివాదాల్లోకి, అదే రాజకీయ వివాదం మాది, మాకు రాజకీయం లేదని మీరు అనొచ్చు, నేను కాదన్న, కానీ దాన్ని ఇతరులు రాజకీయ దృష్టితో చూస్తున్నప్పుడు ఇవి వాటికి ఉపరాష్ట్రపతి ఒక రాజ్యాంగ దాంట్లో ఒక అథారిటీగా ఉన్నప్పుడు ఆ మర్యాదలు, ఆ గౌరవాలు వాటిని పాటించాలి. నేను చిన్నప్పటి నుంచి ప్రజల మధ్య తిరిగిన వాడిని కాబట్టి ప్రజలు ఇచ్చేదాన్ని కలుస్తానంటే ప్రజల కలుస్తాను, మీరు ఇచ్చిన దాన్ని చూస్తాను, దాంట్లో నా పరిధిలో నేను చేయగలిగిన పని చేస్తాను. అందుకని దయచేసి అర్థం చేసుకోండి, వేరే విధంగా అనుకోవద్దు. మేము ఇంత దూరం వస్తే ఆయన ఏంటి అలా మాడుతున్నారు, వెంకయ్యనాయుడు గారు ఇంతకుముందు మాడేది వేరు, ఇప్పుడు మాట ఇంతకుముందు మాడేది మంత్రిగా, ఇంతకుముందు మాడేది పార్టీ నాయకుడిగా, ఇంతకుముందు మాట్లాడేది పార్లమెంట్ సభ్యుడిగా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి ఆ రాజ్యసభలో కూర్చున్నప్పుడు కూడా సరిగా జరిగేట్టుగా చూడాల్సిందే కానీ విషయానికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. నేను మరి మామూలు భాషలో ఒక రకమైన రెఫరీ అంటారు, అలాంటి బాధ్యతలో ఉన్నాను. అందుకని అర్థం చేసుకోండి. బట్ నేను మీ మనసులో ఉన్న భావాన్ని,
మీరు ఇందాక ఇద్దరు సోదరిమణులు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నాను. దాన్ని ఎవరికి ఏ స్థాయిలో తెలియజేయాలో వాళ్ళకి తప్పనిసరిగా దాంతోపాటు నా అభిప్రాయాన్ని కూడా జోడించి వాళ్ళకి తెలియజేస్తా అని చెప్పి మీ అందరికి మనం దయచేసి అమ్మ బాబు బాబు ప్లీజ్ ప్లీజ్ నో నో దట్స్ నాట్ ద వే ప్లీజ్ ఒకసారి మాట్లాడు ఒకసారి అసోసియేషన్ అసలు లేదు యు ఫాలో సమ్ ప్రోటోకాల్స్ ప్లీజ్ డిఫరెంట్ తరఫున ఆర్గనైజేషన్ అందరూ కాకుండా కొందరు ముఖ్యులు వచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేసారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.